హలో గాయ్స్, మీ అందరికి గేమ్ ప్లే వీడియోలోకి స్వాగతం. ఈ రోజు మనం మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ గేమ్ ని ఆడబోతున్నాం. సో మీరందరూ లాస్ట్ ఎపిసోడ్ లో చూసే ఉంటారు భయ్య, అసలు మనం అన్లక్కీ అంటే అన్లక్కీ, ఎంత అన్లక్కీయో మీరు ఆ వీడియో చూస్తే అర్థమైపోద్ది. ఎందుకంటే మనం మంచి సామాన్లు దొరుకుతాయని లోపల గుహలోకి అయితే వెళ్ళాం, అక్కడ మనకి ఏం దొరకలేదు, ఒక క్రీపర్ వచ్చి చంపేసింది. సో అక్కడ చనిపోయాం. తర్వాత విలేజ్ ని రాబరీ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఇంపార్టెంట్ వస్తువులన్నీ రాబరీ చేద్దాం అనుకుంటే వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు, అంత వాల్యుబుల్ థింగ్స్ ఏం లేవు. సో ఏం దొరకలేదు, చాలా డిసప్పాయింట్ అయ్యాయి. చాలాసార్లు చనిపోయాను వాళ్ళ చేతుల్లో, అసలు నిజంగా అన్లక్కీ. సో అప్పుడు ఇంటిని కూడా అంత సరిగ్గా కట్టలేదు. ఇప్పుడు నేను ఇంటిని బాగా కట్టాను, కొంచెం క్లియర్ చేశాను నా ఇంటిని, మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, సో ఈ ఎంట్రన్స్ మొత్తం స్టోన్స్తో అమర్చి చేశాను. సో చాలాసేపు అంటే చాలాసేపు పట్టింది నాకు ఇది చేయడానికి. మీకు చూడడంలో సింపుల్గా అనిపించవచ్చు, బట్ చాలా టైం పట్టింది భయ్యా నిజంగా. సో ఈ పిల్లర్స్ నేను డర్ట్ తీసేసి ఇలా వుడెన్ బ్లాక్స్ని పెట్టాను. సో చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. అండ్ ఇక్కడ శాండ్ బ్లాక్స్ని కొంచెం మాడిఫై చేసి ఇక్కడ పెట్టాను. తర్వాత ఎంట్రన్స్ ఇలా మొత్తం గోడలతో కట్టేశాను. సో మీకు లాస్ట్ ఎపిసోడ్లో చూసిన వాళ్ళకి బాగా అర్థమైంది. అండ్ ఇది చూసారా, కింద ఫ్లోర్ మొత్తం ఈ వూల్ కార్పెట్తో అయితే డిజైన్ చేశాను. చాలా బాగుంది కదా, నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఈ వూల్ కార్పెట్. సో దీని అయితే చాలా కష్టపడి కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టాను భయ్యా. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చి ఉంటుంది. ఓకే, అండ్ పైన కూడా ఈ శాండ్ బ్లాక్స్ అలాగే ఉన్నాయి. అండ్ ఇది ఇక్కడ ఓక్ ప్లాంక్స్ని మాడిఫై చేసి కొంచెం ఇలా స్లాబ్ రూపంలో పెట్టాను. సో చూడడానికైతే ఒక మంచి లుక్ ఉంది మన ఇంటికి, వావ్. సో గాయ్స్, నేను ఇంటిని అయితే ఇలా తయారు చేశాను. బయట నుంచి చూడడానికి అయితే వావ్, నిజంగా చాలా బాగుంది. అంతగా కాదు బట్ బాగుంది, సింపుల్గా బాగుంది. నేను ఇంకా అడ్వాన్స్గా డెవలప్ చేస్తాను రాబోయే ఎపిసోడ్స్లో, అప్పుడు దాకా ఇందులోనే అడ్జస్ట్ చేద్దాం. నేను మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా, ఈసారి ఎలా అయినా ఒక గుహలోకి వెళ్ళి, ఆ గుహ కాదు, ఆ గుహలో ఏం లేదు, చాలా వెతికాను, అసలు ఏం దొరకలేదు, అలా చంపేశాయి. సో ఆ గుహలోకి అయితే వెళ్ళట్లేదు, వేరే గుహలోకి వెళ్ళి అప్పుడు అక్కడ కరెక్ట్గా సెర్చ్ చేద్దాం భయ్య. అక్కడ దొరికేదాకా సెర్చ్ చేద్దాం, మనకి మంచిగా సామాన్లు దొరకాలని కోరుకుందాం. మీరు ఒకవేళ ఇన్వెంటరీ కనుక అది చూసినట్లయితే అసలు కోల్ లేదు. అక్కడ ఆ గుహలో చనిపోయినప్పుడే నా దగ్గర ఒక 5 ఉంటాయి కోల్స్, అవి పడిపోయాయి. సో అవన్నీ తెచ్చుకోవాలి. అర్రే, నైట్ అయిపోతుందా అప్పుడే? ఓ షిట్, అబ్బా ఇప్పుడు గుహలోకి వెళ్తే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం గుహలోకి వెళ్ళినప్పుడు చాలా జాంబీస్ క్రీపర్స్ చంపేసాయి కదా మనల్ని. సో నైట్ టైం వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే మనం బయట వెళ్తున్నప్పుడు కూడా వచ్చేసి చంపేస్తారు. సో ఈ టైం ఎలా అయినా నేను నాకు సామాన్లు కావాలి భయ్యా. సో మనం పొద్దున్నే వెళ్దాం కొంచెంసేపు పడుకొని. ఓకే గైస్, నేనైతే పొద్దున్న లేచాను నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇప్పుడు మనం ఆ గుహలోకి వెళ్ళాలి కాబట్టి మనం గట్టిగా ప్రిపరేషన్స్ చేసుకుని వెళ్దాం. సో ఈసారి మనం గుహలోకి వెళ్ళినప్పుడు తొందరగా చనిపోకుండా ఉండడానికి మనమైతే ఇప్పుడు కొన్ని ప్రికాషన్స్ని తీసుకుందాం, అంటే కొన్ని ఆయుధాలని తీసుకుందాం. సో నా దగ్గర ఏమున్నాయి, స్టోన్ పికెక్స్ ఒకటి ఉంది, అండ్ స్వాడ్ కూడా ఒకటి ఉంది. లేదు, నా దగ్గర రెండు ఉండాలి, అప్పుడే చాలా బాగుంటుంది. సో తీయడానికి అయితే కావాలి కదా. సో దానికోసం అయితే నేను ఇంకో స్వాడ్ని ప్రిపేర్ చేసుకుంటాను. సో మన క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఇక్కడే ఉంది. క్రాఫ్టింగ్ టేబుల్, నాకు ఒక స్వాడ్ కావాలి. ఎస్, స్వాడ్ దొరికింది. అండ్ మనకి పికెక్స్ కూడా కావాలి. పికెక్స్ అయిపోతే కూడా కొంచెం కష్టమే కదా. ఓకే, ఇంకో స్వాడ్ కూడా తీసుకుందాం, ఎందుకంటే మంచిది పడి ఉంటుంది. అక్కడ ఏదన్నా చాలా జాంబీస్ క్రీపర్స్ వస్తే వాళ్ళని హ్యాండిల్ చేయొచ్చు. సో నేను హెల్త్ కూడా మర్చిపోయాను. ముందుగా మనం అక్కడ హెల్త్ పోతే హెల్త్ పెంచుకోవడానికి ఏమన్నా కావాలి కదా. సో నా దగ్గర అయితే రా మటన్ 8 ఉన్నాయి, అండ్ ఎగ్స్ 2 ఉన్నాయి, అండ్ రోటెన్ ఫ్లెష్ ఒకటి ఉంది, అండ్ బ్రెడ్ కూడా ఉంది కదా, 7 బ్రెడ్స్ అయితే ఉన్నాయి. సో ఇవి చాలా అనుకుంటున్నాను నేనైతే అక్కడ వెళ్ళినప్పుడు. ఇప్పుడు నేను తొందరగా ఒక గుహని వెతకాలి. మన ఇంటి వెనకాల ఉన్న గుహ కాదు భయ్యా, మన ఇంటి వెనకాల ఉన్న గుహ కాదు. అమ్మో, నేను అసలు వెళ్ళను ఇంటి వెనకాల ఉన్న గుహలోకి, అసలు కలిసి రాలేదు. సో ఈసారి వేరే గుహలోకి వెళ్దాం, ఒకసారి సెర్చ్ చేద్దాం మనం. ఓకే, ఇక్కడ వెనకాల సైడ్ వద్దు, కొంచెం విలేజ్ సైడ్కి వెళ్దాం. అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఈ విలేజ్ వాళ్ళ దగ్గర అసలు ఇంపార్టెంట్ సామాన్లే లేవు. అరే, అసలు ఉంటే నేను ఇంత సెర్చ్ చేసేవాడిని కాదు సర్వైవల్ కోసం. వావ్, ఎక్కడేదో కోల్ కనబడింది. వావ్, కోల్ కావాలి నాకు, అసలు కోల్ నా దగ్గర లేదు. వావ్, కోల్ అమ్మయ్యా, కోల్ కనబడింది, అది కూడా బయట కనబడింది. గ్రేట్. హే, కోల్ దొరికింది.
అండ్ వావ్, మనకి గో కూడా దొరికింది గాయ్స్. వావ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కోల్ దొరుకుతుందని. నేనైతే ఇక్కడికి వచ్చాను, బట్ ఇక్కడ ఒక గో కూడా ఉంది కదా. వావ్ వావ్. సో ముందుగా అయితే నేను కొన్ని కోల్స్ అయితే కలెక్ట్ చేసుకుంటాను, తర్వాత బయటకు వచ్చినప్పుడు తీసుకుంటాను. అసలు కోల్ నా దగ్గర లేదు, వెరీ సాడ్ కదా. అసలు కోల్ నా దగ్గర అస్సలు లేదు. ఎందుకైనా మంచిది నేనైతే తీసుకుంటున్నాను, ఆ టార్చెస్ వెలిగించడానికైనా, లైక్ దేనికైనా యూజ్ అవుతాయి కదా. సో దానికోసం అయితే నేను కొన్ని కోల్ బ్లాక్స్ని అయితే తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో ఓకే, మనకి వచ్చిన డైరెక్షన్ గుర్తుందిగా. అరే నా ఇల్లు, సరే తర్వాత చూసుకుందాం బయటకు వచ్చినప్పుడు. ఫ్రెండ్స్, నాకైతే చాలా డౌట్గా ఉంది, అసలు ఈ గుహ నుంచి నేను బయటకు వస్తానో లేదో. అమ్మో ఏంటిది, ఓ బ్యాటా. ఎందుకంటే మంచిది, నేనైతే టార్చెస్ని పెడతాను. ఓకే, మన బామ్మర్దులు వచ్చేసారు. దాండ్రా రండ్రా రండ్రా రండ్రా, మీకోసమే. అయ్యో స్వాట్ కావాలి కదా మీకు, మీకోసమే మంచి ప్రిపరేషన్లో వచ్చాను. రండ్రా రండ్రా రండ్రా. అమ్మో అమ్మో, నీ ఫ్రెండ్స్ అందరిని తెచ్చేసాడు ఇడు. ఏంట్రా ఎంట్రన్స్లోనే, ఎంట్రన్స్లోనే ఎంత చూపిస్తున్నారంట్రా మీరు, ఎంట్రన్స్లోనే. అమ్మా, ఎంట్రన్స్లోనే ఎంతమంది వచ్చారంటే, లోపలికి వెళ్తే ఇంకెంతమంది ఉంటారు ఏంటో. దేవుడా ప్లీజ్, నేను కోరుకుంటున్నా ఒకటే, లోపల చాలామంది దొక్కేసారు నా మీద, రాకూడదు. వస్తే నేనైతే హ్యాండిల్ చేయలేను, ఆ చీకట్లో మనకేం కనబడదు. దానికోసం మనం టార్చర్ అయితే తీసుకుందాం. సరే, సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, భయ్యా నీ దగ్గర కోలే లేదు కదా, మరి టార్చర్స్ ఎలా వచ్చినాయి అని. అవి విలేజెస్ ఇంట్లోకి వెళ్ళి దొంగిలించారు. ఏ ఇంటిపైన టార్చ్ కనిపడినా ఆ టార్చర్ అయితే తీసేసుకున్నాను. దానితో మనకి 22 టార్చెస్ అయితే అయ్యాయి, 23 టార్చెస్ అయితే అయ్యాయి. సో ఇక్కడ ఒకటి పెట్టాం కదా. సో ఇప్పుడు వెళ్దాం. దేవుడా లోపల ఎవరు ఉండకూడదు. అమ్మో చాలా భయంకరమైన సౌండ్లు అయితే వస్తున్నాయి. ఏం పర్లేదు, నేను హ్యాండిల్ చేస్తాను. ఇక్కడ ఎవరు ఉన్నారు, అమ్మో ఈ బ్యాట్లేంటి దేవుడా. అరే ఇక్కడ ఏంటి వెలుతురు వస్తుంది, ఐ థింక్ లావా లావా లావానే వెలుతురు వచ్చింది. వావ్ లావా ఉంది. వావ్ గాయ్స్, ఇక్కడ గోల్డ్ ఉంది, బట్ లావా ఉంది. అరే ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఫిట్టింగ్ పెట్టాడుగా ఇక్కడ. మనకు గోల్డ్ కావాలంటే ఇప్పుడు షెట్, అయ్యో ఇప్పుడు లావా ఎలా దాటుకుని వెళ్ళాలి. సరే మనకి ఎంట్రన్స్లోనే కనబడింది కాబట్టి తర్వాత చూద్దాం, ఇక్కడ ఏదైనా ఒక మంచి ప్లాన్ వేసి తర్వాత తీసుకుందాం. ముందైతే వేరే చాలా దారులు ఉన్నాయి కదా, సో వెతుకుదాం. సో ఇక్కడైతే నేను ఒక టార్చ్ పెడతాను గాయ్స్, నాకైతే అప్పుడు దారి బాగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ కూడా కోల్ ఉంది. వావ్, నేను వచ్చింది మంచి గోహలోకే. ఇక్కడ చాలా సామాన్లు ఉన్నాయి. వావ్, అరే ఇక్కడ కూడా గోల్డ్ ఉంది. సో ఈ గోల్డ్ని తీసుకోవడానికి మనమైతే స్టోన్ పికెక్స్ని యూజ్ చేయకూడదంట, దానికి మనం ఐరన్ పికెక్స్ని యూజ్ చేయాలి. సో మన దగ్గర ఇప్పుడు ఐరన్నే లేదు. అరే ఇప్పుడు ఎలా దేవుడా. సో మనం ఎదుగుదాం. ఈ గుహలో నాకు గోల్డ్ కనబడిందంటే తప్పకుండా ఐరన్ కనబడుతుంది. సో మనం ఐరన్ కోసం అయితే వెతుకుదాం గాయ్స్. దాంతో మనం ఐరన్ పికెక్స్ని చేసి ఇక్కడున్న గోల్డ్ని, తర్వాత అక్కడున్న గోల్డ్ని అయితే తీసుకుందాం. ముందుగా అయితే నేను టార్చెస్ పెట్టుకుంటాను. చాలా భయంకరమైన సౌండ్లు అయితే చేస్తున్నారు వీళ్ళు. ఓకే నేను దిగాను. అండ్ ఇక్కడ సరే చెప్పంగానే మనకి ఇక్కడ ఐరన్ దొరికింది. వావ్, ఈరోజు మన లక్ అయితే చాలా బాగుంది గాయ్. సో దీన్ని అయితే నేను తీసుకుంటాను భయ్యా. సో స్టోన్ పికెక్స్తో వస్తుందిగా, ఓకే వస్తుంది. ఎస్, అరే కింద పడింది, ఏం పర్లేదు కిందకి వెళ్ళి తీసుకుందాం. ఎస్ ఓకే ఓకే, మన దగ్గర ఐరన్ వచ్చేసింది కాబట్టి మనమైతే ముందుగా క్రాఫ్టింగ్ టేబుల్ని నేను తెచ్చుకున్నాను ముందు జాగ్రత్తగా, ఇలాంటివి ఏదో జరుగుతాయని తెచ్చుకున్నాను. సో ఇప్పుడు మనమైతే మన దగ్గర ఓకే, ఇప్పుడు అరే మనకి ఫర్నాన్స్ కావాలి కదా, మర్చిపోయాను. సో మనం ఇప్పుడైతే ఒక ఫర్నాన్స్ తయారు చేసుకుందాం గాయస్. ఫర్నాన్సే కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి కరెక్టే. ఎస్, అమ్మయ్యా నాకు ఫర్నాన్స్ తయారు చేయడం వచ్చేసింది. ఇక్కడ ప్లే చేసి అండ్ మనమైతే ఇక్కడ ఐరన్ని పెడదాం అండ్ కోల్ని కూడా పెట్టేద్దాం. వావ్, నేను క్రాఫ్టింగ్ టేబుల్ని తెచ్చుకోవడం మంచిదైంది గాయస్, లేకపోతే అసలు మనకి గోల్డ్ దక్కేది కాదు. ఎందుకంటే నాకు ఈ లొకేషనే కొత్త, మళ్ళీ రావాలంటే గుర్తుండదు దారి. ఓకే ఓకే, మనకైతే ఐరన్ దొరికింది గాయస్. వావ్, సో ఈ ఐరన్తో వావ్ చాలా న్యూ రెసిపీ అన్లాక్డ్ చెక్. ఓకే దీంతో ఇంకా పర్లేదు కదా, సో దీన్ని అయితే విరగొట్టేద్దాం. థ్యాంక్ యూ ఫర్ నైట్స్, నాకు ఐరన్ ఇచ్చినందుకు.
అండ్ ఇప్పుడు ఈ క్రాఫ్టింగ్ టేబుల్లోకి వెళ్ళి మనమైతే ఐరన్ పికెక్స్ కావాలి మనకి. అబ్బా అయ్యో అయ్యో, ఇంకా మనకి ఇంకో ఐరన్ కావాలి గాయస్. మనం పికెక్స్ ని తయారు చేయడానికి అప్పుడే మనం గోల్డ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయగలం. సో దొరికిందిలే చూద్దాం. సో క్రాఫ్టింగ్ టేబుల్ చాలా మంచిదైంది నేను తెచ్చుకొని. అమ్మో ఇక్కడ నుంచి అయితే నాకు సౌండ్లు వినపడుతున్నాయి. ఓకే దీన్ని బ్రేక్ చేద్దాం. అమ్మో ఇక్కడి నుంచే బాగా సౌండ్లు వస్తున్నాయి గాయస్. కింద ఎంతమంది ఉండుంటారు ఏంటో దేవుడా. నేను ఎందుకన్నా మంచిది టార్చ్ పెట్టుకుంటాను. ఎస్ వచ్చిన దారి ఇదే అని నాకు తెలియాలి కదా. ఓకే దిగు దిగు. అయ్యో నేను పారిపోతారా బాబు, నా దగ్గర హెల్త్ కూడా లేదు, పారిపోతారా బాబు, పారిపోతా, పారిపోయి సేఫ్ గా. నాకు చాలా బాధ వేస్తుంది. మంచి సామాన్లు దొరుకుతాయి కదా అని కిందకి వెళ్తే వీళ్ళేవో అసలు కలెక్ట్ చేసుకుని ఇవ్వట్లేదు. అయ్యో సామాన్లు అన్నీ ఇక్కడే పడిపోయాయి. సో మళ్ళీ అయితే మనం వెళ్ళాలి. అరే నైట్ అయిపోయిందా, నేను ఈ టైంలో వెళ్ళను బాబు, చంపేస్తారు. సో మనం పడుకొని నెక్స్ట్ డే ప్లాన్ చేద్దాం ఎలా వెళ్ళాలో. ఈసారి మన దగ్గర సామాన్లు ఏం లేవు. మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు కదా. ఈసారి మనల్ని గ్యారంటీగా చంపేస్తారు. ఇంకా మన దగ్గర ఏ స్వాడ్ కూడా లేదు. సో ఇప్పుడైతే నేను స్వాడ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అక్కడ దాకా వెళ్తే చాలు, నాకు నేను తెచ్చుకున్న అన్ని సామాన్లు నాకు దొరుకుతాయి, ఫుడ్ అక్కడే దొరుకుతుంది. సో ముందుగా నేనైతే స్టోర్స్ని కలెక్ట్ చేసుకుంటాను గాయస్ వెళ్ళైతే. ఓకే గాయస్ నేనైతే కొంచెం దూరం వెళ్ళి కొన్ని స్టోన్స్ అండ్ డర్ట్ని అయితే కలెక్ట్ చేశాను. అండ్ దారిలో వచ్చిన ఒక చికెన్ని కూడా వేసేసాను. సో దానితో అయితే నేను నా క్రాఫ్టింగ్ టేబుల్తో రెండు స్వాడ్స్ అండ్ ఒక పికెక్స్ని తయారు చేసుకున్నాను. ఇవి చాలు అనుకుంటా మనం అంత దూరం వెళ్ళడానికి. సో అక్కడ మనకి ఏమైనా మాన్స్టర్స్ కనబడినా మనం మన దగ్గర ఉన్న వీడితో ఈ ఆయుధాలతో అయితే మేనేజ్ చేసుకోవచ్చు. అక్కడ ఒక్కసారి వెళ్తే చాలు, నాకు అన్నీ దొరుకుతాయి. ఓకే వచ్చిన దారి ఇదే కదా, నేను ఇలా స్ట్రైట్గా వచ్చాను. అరే కనబట్లేదేంటి, ఎక్కడరా బాబు, అరే మర్చిపోలేదు కదా మళ్ళీ. ఇక్కడే కదా స్ట్రైట్కి వచ్చాను. ఎస్ 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 కనబడింది. మా నాకు చాలా భయం వేస్తుంది లోపలికి వెళ్ళాలంటేనే, ఎందుకంటే వీళ్ళు ఇక్కడే ఉన్నారు, సౌండ్స్ అయితే వినపడుస్తున్నాయి. ఏం పర్లేదు చంపేద్దాం వీళ్ళని, ఏం పర్లేదు వీళ్ళని చంపేసే వెళ్దాం. ఏ ఎవరు ఉండమాకండరా, ప్లీజ్ రా. అబ్బో క్రీపర్ గాడ్ వచ్చేసాడు రా బాబు. ల్యాండ్ అవ్వగానే క్రీపర్ గాడ్ ఎంట్రీ, దేవుడా. ఓకే ఇక్కడే కదా మన సామాన్లన్నీ పడిపోయాయి. యాస్ మన సామాన్లన్నీ కనబడ్డాయి గాయస్. ఓకే థ్యాంక్ యూ. అమ్మయ్యా మన సామాన్లన్నీ దొరికాయి. అమ్మయ్యా ఐరన్ కూడా వచ్చేసింది. సో వెళ్దాం ముందుకి, ఈసారి ఏ ఏలియన్ వచ్చిందో. అరే ఇక్కడ కూడా గోల్డ్ ఉంది, వా. బట్ ఇక్కడ గోల్డ్ కనబడుతుంది కానీ ఐరన్ కనబడట్లేదు. ఇక్కడ కూడా గోల్డ్ ఉంది, అరే ఐరన్ కనబడట్లేదు. వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందామంటే దారి మూసేస్తుంది. అరే ఇక్కడ ఏదో హోల్ ఉంది, వెళ్దాం. ఓకే కిందకి వెళ్దాం. అమ్మో ఏంట్రా బాబు, నేను చాలా కిందకి వెళ్ళిపోతాను. అండ్ గాయస్ ఇక్కడ మనకి ఐరన్ దొరికింది, వా. నేనైతే టార్చ్ లైట్ పెట్టుకుంటాను, టార్చ్ లైట్. అరే ఇన్వెంటరీ ఖాళీ అయ్యలేదు, ఉండండి నేను ఒక పని చేస్తాను. టార్చెస్ ఏమయ్యాయి నవి బా? ఇప్పుడు టార్చెస్ వెలిగించాలంటే నా దగ్గర కోల్ కావాలి. ఇప్పుడు కోల్ ఇక్కడ కోల్ బాబు, ప్లీజ్ రా, కోల్ దొరకరా, ప్లీజ్ రా. పైకి వెళ్దామా? ఓకే ఇక్కడ మనకి కోల్ దొరికింది, కోల్. అమ్మయ్యా కోల్ దొరికింది గాయస్ మనకి ఇక్కడ. ఎస్ ఈ కోల్ని తీసుకొని మనం టార్చెస్ అయితే తయారు చేసుకుందాం. సో నేనైతే ముందుగా, అరే వెళ్ళరా బాబు, అసలు దారి అసలు కనబడట్లేదు గాయస్. నేనైతే ముందుగా స్టిక్స్ని తయారు చేసుకుంటాను. ఓకే టార్చెస్ని ఇక్కడ పెట్టుకుందాం. అండ్ టార్చెస్, ఎస్ అమ్మయ్యా వెళ్తురు వచ్చింది. అండ్ ఇక్కడ ఐరన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. ఈ ఐరన్ ఒక్కడ ఎక్స్ట్రాక్ట్ అయితే చాలు, మనం గోల్డ్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఐరన్ వచ్చాయి, ఇక్కడ కూడా ఐరన్ ఉంది, వావ్. ఈరోజు మన లక్ బాగుంది గాయస్ నిజంగా.
ఓకే గైస్, మనం ఇప్పుడు మన ఫండ్స్ని తీసుకొని ఐరన్ అయితే ప్రిపేర్ చేద్దాం. సో మన దగ్గర కోల్ కూడా ఉంది కదా, సో కోల్స్ ఇన్వెంటరీని ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఫండ్స్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఓకే, ఐరన్ ఇక్కడ పెడదాం. ఒకటి చాలు కదా, చాలు ఒకటి చాలు, ఎందుకంటే మన దగ్గర ఒకటే తక్కువ ఉంది. సో ఇంకా కోల్ కావాలి. ఎస్ కోల్, ఎస్ తొందరగా ప్రిపేర్ అయిపో ప్లీజ్, తొందరగా ప్రిపేర్ అయిపో. ఎస్ మనది, మన దగ్గర అయితే ఐరన్ ప్రిపేర్ అయిపోయింది. వావ్, థ్యాంక్స్ టు ఫర్నాండ్స్. సో ఇప్పుడు మనం ఐరన్ పిక్స్ని తయారు చేయొచ్చు. ఓకే, మనం ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ని కూడా ప్లేస్ చేద్దాం ఇక్కడ. ఎస్, ఐరన్ పిక్స్ వచ్చేసింది మన దగ్గరికి. వావ్, ఇప్పుడైతే నేను గోల్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలను. ఓకే, ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చాయమ్మా, ఇంకా నేను గోల్డ్ని తీసుకుంటాను. ఎస్, ఇప్పుడు గోల్డ్ కోసం వెతకాలి. ఇప్పుడు పైకి వెళ్దామా? అరే ఇక్కడ కూడా ఏదో దారి ఉంది ఏంటి? సో అరే కింద పడిపోతే చచ్చిపోతాం కదా. ఓకే, మన ముందు మన దగ్గర ఉన్న బడ్ని ప్లేస్ చేద్దాం. అందుకనే నేను చాలా డెడ్స్ని అయితే కలెక్ట్ చేశాను గాయస్, ఇలా పనికొచ్చిద్దనే. ఓకే, దూకేద్దాం. అబ్బా, హెల్త్ బాగా తగ్గిందబ్బా. అరే లావా ఉంది అమ్మాయా, లావాలో పడలేదు. అబ్బా, చాలా కిందకు పడిపోయాను గాయస్. అబ్బా, వీడు ఎవడో కొడుతున్నాడు రా, అదే మళ్ళీ మళ్ళీ ఎవడరా బాబు. అరే నువ్వు, అరే అమ్మా నేను అడ్డు పెట్టేస్తా. ఓ, వీడు పడిపోయాడు లావాలోకి. ఎస్, నేను ఇంకా ఇక్కడ ఒక బౌండరీ లాగా తయారు చేసుకుందాం అనుకున్నాను, బట్ ఆడే చనిపోయాడు. బా, మనం చాలా కిందకు వచ్చేసాం గాయస్, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి. మన స్టోన్స్ వేసుకుంటూ వెళ్దాం, ఏం పర్లేదు. సో మనం ఈ దారిలో నుంచి వెళ్దామా, ఇక్కడి నుంచి వెళ్దామా, ఇటు నుంచి వెళ్దామా? వద్దులే, ఈ రెండు చోట్ల లాభం ఉంది కదా, వద్దు. నేనైతే రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. నేను చాలా అంటే చాలా లోపలికి వచ్చేసాను. సో ఇక్కడైతే నేను ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, ఒక్క చిన్న రిస్క్ కూడా తీసుకోవాలనుకోవట్లేదు. అండ్ ఇక్కడ క్యాండిల్ ప్లేస్ చేద్దాం, చాలా డార్క్గా ఉంది. ఎస్, ఇప్పుడైతే వెలుతురు వచ్చింది. సో ఇదే కదా మనం వచ్చిన దారి, ఇక్కడ పెడదాం. యా, సో దాంతో దారి అయితే మనకి తెలిసింది ఈజీగా. సో చాలా అంటే చాలా లోపలికి అయితే వచ్చేసాం గాయస్ మనం. ఓకే, ఇక్కడ ఏముంటుందో చూడాలి. ఏ వావ్, ఐరన్ ఉంది. వావ్ వావ్. సో ఐరన్ అయితే నేను స్టోన్ పిక్స్తో కలెక్ట్ చేసుకుంటాను. ఎస్, ఐరన్ కలెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఏమన్నా కోల్ ఉందా? కోల్ కోల్ లేదు, లేదు కోల్ లేదు. సో ఓకే, ఐరన్ దొరికింది. ఇక్కడ ఇక్కడ కూడా ఐరన్ దొరికింది. వావ్. ఎస్ ఎస్, మనమైతే కలెక్ట్ చేసుకున్నాం ఐరన్ని. మనం ఇప్పుడు వెళ్ళి మనకు అక్కడ కనపడింది కదూ, ఆ గోల్డ్ని అయితే కలెక్ట్ చేసుకుందాం గాయస్. సో నేనైతే ఇక్కడ క్యాండిల్ని తీసేస్తాను, నువ్వు వచ్చేయమ్మా. సో ఇందు లోపలికి వెళ్తే వెళ్ళాలనుకోవట్లేదు, చాలా జాంబీ సౌండ్స్ అయితే వినపడుతున్నాయి. లోపలికి వెళ్తే గ్యారంటీగా చంపేస్తారు, అందుకనే నేను లోపలికి వెళ్ళే రిస్క్ అయితే చేయట్లేదు, ఎందుకంటే నేను గో లోపల ఉన్నాను. సో ఇప్పుడు నేను పైకి అయితే వెళ్ళాలి. సో మన టెక్నిక్ యూజ్ చేసి వెళ్దాం. యాస్, అమ్మా బాణం విసిరేస్తున్నాడు ఎవడో. అమ్మా రే బాబు. ఎస్, మంచిదైంది, పడిపోయావుగా. ఎస్ మంచిదైంది, లేకపోతే నన్ను చంపుతావరా నువ్వు. వచ్చేసాం. ఓకే గాయస్, మనమైతే వచ్చేసాం. సో ఇక్కడైతే మనం మొత్తం వెతికేసాం. ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళి ఆ గోల్డ్ అయితే తీసుకుందాం. దేవుడా, లేకపోతే నేను కిందే సమాధి అయిపోయేవాడిని. ఆ ఇద్దరు ఇద్దరు స్కెలిటన్స్ వచ్చారు, కిందే సమాధి అయిపోయేవాడిని. ముందుగా నేను ఇక్కడ టార్చ్ని పెట్టి గోల్డ్ని అయితే కలెక్ట్ చేసుకుంటాను. దానికి మనకి ఎస్ ఐరన్ పిక్స్ కావాలి కదా, ఐరన్ పిక్స్ని తీసుకుని నేనైతే గోల్డ్ని కలెక్ట్ చేసుకుంటాను. వావ్, ఫస్ట్ టైం నాకు గోల్డ్ దొరికింది గాయ్, ఫస్ట్ టైం. వావ్, పార్టీ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి సేఫ్గా వెళ్తే చాలు మనం, లేకపోతే ఇంతసేపు మనం కలెక్ట్ చేసుకున్న సామాన్లన్నీ వేస్ట్ అన్నట్టే. ఓకే, మనకి దారి అయితే కనబడింది గాయస్. నేను ఇక్కడ టార్చ్ పెట్టినట్టున్నాను. అమ్మయ్యా, మన సేఫ్ జోన్కి వచ్చేసాను గాయస్. ఓకే, ఇక్కడ మనకి గోల్డ్ కనబడింది కదా. ఎస్, అమ్మయ్యా నా గోల్డ్ అయితే మంచిగా కనబడుతుంది, నాకైతే కావాలి గోల్డ్. సో ఎలా వెళ్దాం? అమ్మో, కిందకి వెళ్తే లావా, కింద మనకి సపోర్ట్గా కూడా అంతగా ఏం లేదు. సో ఇప్పుడు ఎలా వెళ్దాం? ఉండండి ఉండండి, ఆలోచిస్తాను. ఓకే ఓకే, నేనైతే డర్ట్ బ్లాక్స్ని తెచ్చాను కదా, సో డర్ట్ బ్లాక్స్ని నేను ఇలా ప్లేస్ చేసి వెళ్ళగలనా? ఓకే, ఎస్, మీరు దిగు మెల్లగా మెల్లగా. ఎస్, దిగావు. సో ఇలాగే నేను ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతాను గైస్. ఎస్ ఎస్,
Yes. Wow, wow. ఇలాగే ఇలాగే వెళ్ళు. సో ఇలా అయితే రెండు చోట్ల నుంచి వస్తుంది కాబట్టి నేనైతే దీన్ని బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాను. బ్లాక్ అయిదో లేదో తెలియదు. సో నేను స్టోన్స్ కొలాప్స్ చేసి తీసుకుంటాను. ఓ షిట్ బ్లాక్ అవట్లేదు గైస్. బ్లాక్ అవట్లేదు. లావని మూసేద్దాం అంటే. ఓయ్ హే డెత్ బ్లాక్ అయింది. స్టోన్ బ్లాక్ అవలేదు. అదేంటి డెత్ బ్లాక్ అయింది. స్టోన్ బ్లాక్ అవలేదు. ఇదేదో కొంచెం విచిత్రంగా ఉంది. ఓకే మనకైతే ఇప్పుడు ఈజీ అయిపోయింది గైస్. ఈ ఐరన్ ని కలెక్ట్ చేసుకోవడం యాచి అదే. గోల్డ్ ని కలెక్ట్ చేసుకోవడం. ఈ కేవ్ లో ఏంటో మనకి గోల్డ్ చాలా సార్లు దొరుకుతుంది. అరే నేను స్టోన్ పికెక్స్ తో తీస్తున్నాను ఏంటి, ఐరన్ పికెక్స్ తో తీయాలి కదా అబ్బా. షెట్ ఒక గోల్డ్ ఓర్ మన చేతిలో నుంచి మిస్ అయిపోయింది గాయ్స్. అబ్బా ఎందుకన్నా మిస్ చేసుకున్నాను, అసలు గోల్డ్ దొరకడమే రేరు, అలాంటిది నేను మిస్ చేసుకున్నాను. ఓకే వీటిని తీసేసుకుందాం, మళ్ళీ దారి మధ్యలో ఉపయోగపడచ్చు. ఓకే ఓకే వెళ్దాం వెళ్దాం, తీసేసుకుందాం. అమ్మా నేనేదో కంగారులో అలా అలా తీసేస్తున్నాను. అసలు బ్లాక్ ఉంది అనుకున్నాను నేనైతే, నిజంగా నా కింద బ్లాక్ ఉందేమో మొత్తం ఇలా అన్ని గ్రానైట్ బ్లాక్స్ ఉన్నాయేమో అనుకున్నాను. బట్ అదే లాస్ట్ బ్లాక్ అని నాకు తెలియదు, నిజంగా తెలీదు. అబ్బా లావాలో పడిపోయాం గాయస్. అబ్బా సామాన్లు అన్నీ ఇక్కడే పడిపోయాయి, మళ్ళీ మళ్ళీ తీసుకురావాలి. ఓకే మళ్ళీ వెళ్దాం. సో ఈసారి మనకి దారి అయితే తెలిసిపోయింది కదా. అరే డోర్లు ఓపెన్ చేసానా, క్లోజ్ చేసేద్దాం, జాంబీలు వచ్చేస్తాయి లోపలికి. సో ఇప్పుడు జాంబీస్ వస్తే కష్టమే భయ్యా, నా దగ్గర ఒక్క స్వాడ్ కూడా లేదు. మళ్ళీ స్వాడ్ చేసుకోవాలంటే స్టోన్స్ని కలెక్ట్ చేసి క్రాఫ్టింగ్ టేబుల్లో తయారు చేయాలి. అమ్మో అంత టైం నేనైతే వేస్ట్ చేయలేను, ఎందుకంటే కొంచెం దగ్గరలోనే పడింది కదా. నేను జాంబీస్ రావని నేనైతే అనుకుంటున్నాను, రాకుండా ఉంటే చాలు. దేవుడా ప్లీజ్ జాంబీస్ ఎవరు రాకూడదు ప్లీజ్. అసలు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇక్కడ గుహ ఉండడం. అసలు నేను ఇక్కడ కోల్ దొరుకుతుందని అయితే ముందు వచ్చాను, తర్వాత గుహ కనబడింది. వావ్ అసలు అనుకోలేదు. సో ఇప్పుడు కిందకి ఎలా దిగాలి భయ్యో. అరే నేను ఎందుకన్నా డర్ట్ని కలెక్ట్ చేసుకోవాల్సింది. సో నేను ముందుగా అయితే డర్ట్ని కలెక్ట్ చేసుకుంటాను గైస్. దాంతో అయితే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది కిందకి వెళ్ళడానికి, సామాన్లు తీసుకోవడానికి. లేకపోతే నా పూర్తి హెల్త్ పోతుంది, నేను మళ్ళీ ఆ తప్పు చేయను. ఓకే ఇక్కడ ఏదో డర్ట్ ఉంది, తీసుకుందాం. ఓకే ఒక 15 బ్లాక్స్ చాలనుకుంటాం మన కింద దాకా అయితే వెళ్ళడానికి. సో మన కిందకు వెళ్ళంగానే మన సామాన్లు అన్నీ దొరుకుతాయి కదా, సో దాంతో అయితే మనం పైకి ఈజీగా రావచ్చు. ఓకే మెల్లగా వెళ్ళాలి ఈసారి, లావాలి పడకుండా. యాస్ నువ్వు వెళ్ళిపో ప్లీజ్, దేవుడా ప్లీజ్ కాపాడు కాపాడు ప్లీజ్. మీకు ఎలా ఉందో కానీ నాకైతే లావా పక్కన కూర్చొని పెద్ద అడ్వెంచర్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఓకే రిస్క్ చేద్దామా వద్దా, రిస్క్ చేద్దామా వద్దా, రిస్క్ చేద్దాం. ఎస్ అమ్మయ్యా, అమ్మో దేవుడా లావా పక్కనే ఉంది దేవుడా. అమ్మో నేనైతే తొందరగా వెళ్ళిపోతాను. అమ్మో నాకు నిజంగా చాలా భయం వేసింది లావా పక్కనే దూకాలంటే. బట్ మన సామాన్లు దొరకాలంటే రిస్క్ చేయాలి కదా. ఓకే మనం ఇక్కడ సేఫ్గా గ్రానైట్ మీద ల్యాండ్ చేయగలమా? ఎస్ 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 అమ్మయ్య మన సామాన్లు అన్నీ దొరికాయి గైస్. అండ్ ఇక్కడ ఏదో దారి ఉంది ఏంటి? అరే ఏదో చిన్న దారి ఉంది లావా కింద. ఓకే ఒకసారి దారిలో కూడా వెళ్దామా? ఓకే పోయేదేముంది, ఒకసారి వెళ్ళి చూద్దాం ఈ దారిలో ఏముందో, ఎందుకంటే మనం గుహకు వచ్చాం కదా. సో ఇక్కడ నేను వేణైతే బ్లాక్ చేసేస్తాను లావా రాకుండా. అమ్మయ్య లావా బ్లాక్ అయిపోయింది, మనమైతే ఇప్పుడు సేఫ్గా వెళ్ళొచ్చు గైస్. అమ్మ ఏదైనా జాంబీ ఉంటే చెప్పండి రా బాబు ప్లీజ్. ఏ ఇక్కడ మనకి ఐరన్ దొరికింది, వావ్. సో ఇప్పటిదాకా మనకి ఇన్ని ఐరన్ బ్లాక్స్ ఒకే చోట దొరకలేదు, ఫస్ట్ టైం ఇక్కడే దొరికాయి ఐరన్ బ్లాక్స్. వావ్ ఎందుకంటే లోపలికి వచ్చి మంచిదైంది. ఇంకా లోపలికి వెళ్దాం, ఏం దొరుకుతుందో చూద్దాం. ఇక్కడ కోల్ ఉంది. ఓకే గాయస్ నేనైతే ఇక్కడ ఉన్న కోల్ని ఇక్కడైనా కోల్ని మొత్తం కలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇంకో పెద్ద టాస్క్ ఏంటంటే మనం పైకి వెళ్ళాలి లావాని దాటుకొని. సో వెళ్ళగలమా? ట్రై చేద్దాం. ఇందాక ఎలా ట్రై చేసాం అక్కడ మనం లావా కింద ఉన్నప్పుడు. సో ఇప్పుడు కూడా అలాగే ట్రై చేద్దాం. దీన్ని బ్రేక్ చేసేద్దాం. మనకి మధ్యలో అడ్డు, ఇది అడ్డు, ఇవి మనకి ఏ అడ్డు ఉండకూడదు. ఓకే ఏం లేవు కదా, ఇది ఒకటి అడ్డు. సో ఇప్పుడైతే మనం స్ట్రేట్గా పైకి వెళ్ళాలి. నాకైతే పిచ్చ పిచ్చగా జాంబీ సౌండ్స్ అయితే వినపడుతున్నాయి, బట్ వీళ్ళైతే కనబడట్లేదు. నాకు తెలిసి వీళ్ళు ఇంకా అండర్గ్రౌండ్లో ఉన్నారేమో. నేనైతే లోపలికి వెళ్ళను భయ్యా, ఇప్పుడు నేను రిస్క్ చేయాలనుకోవట్లేదు. ఓకే గాయస్ మనమైతే ఇప్పుడు మన ఇంటికి సేఫ్గా వెళ్ళిపోదాం. సో ఈరోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మనకి కోల్ దొరికింది, ఐరన్ దొరికింది, అండ్ ముఖ్యంగా గోల్డ్ దొరికింది. వావ్ నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈరోజు.
విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ చేసుకోవాల్సిందే ఈరోజు. ఓకే గైస్, మనం ఇప్పుడు మన ఇన్వెంటరీని తీరిగ్గా ఓపెన్ చేసి చూసుకుందాం అసలు ఇన్వెంటరీలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి దొరికాయో అని. సో మన దగ్గర అయితే ఐరన్ బ్లాక్స్ 14 ఉన్నాయి, వావ్. అండ్ గోల్డ్ బ్లాక్స్ అయితే 6 ఉన్నాయి గైస్. గ్రేట్ గ్రేట్, నిజంగా గ్రేట్, ఐరన్ నిజంగా గ్రేటే. సో బాగుందా ఈ క్యారెక్టర్? ఓకే మీకు చూపిస్తాను. అరే బాబు నువ్వు విడిచగరా. యస్. సో మనం ఈ కొత్త గోలకు వెళ్ళంగానే మనకి జాంబీస్ కూడా దొరికాయి, బట్ మనకి ఐరన్ దొరికింది, గోల్డ్ దొరికింది. వావ్, నిజంగా నాకు నిజంగానే ఈరోజు లక్కీ అబ్బా. సో గాయ్స్, వచ్చే మైన్క్రాఫ్ట్ సిరీస్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో మీరు వాటిని మిస్ కాకుండా చూడడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం గాయ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్తో. అంటిల్ దెన్ బాయ్.